Hey students, so ee roju manam cheppukoneṭaṇḍi topic enante genomic and cdna library screening methods. So idi biochemistry 5b lo so oka topic. So come into the lesson. Okay. Okay. Screen अंदर के visible का कंपिस्टन अनुपात. So genomic library and CDNA library, genomic and CDNA library screening methods. So then already previous topic lo manam CDNA genomic library ee vidhanga construction cheyali anetundi vishayam manam cheptunnam. So construction chesin tarvata vaatlo nunchi manam DNA sequence ni ee vidhanga isolate cheskovali, ekkada interested gene manam ee colony lo hybrid chesamu, అక్కడ ఇంట్రెస్ట్ జీన్ వెక్టర్ ఎక్కడ ఉంది, ఏ కాలనీ ఉంది, ఏ బ్యాక్టీరియా ఉంది, ఐసోలేట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ జీన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అన్నట్లయితే మనం స్క్రీనింగ్ చేయాలి. సో స్క్రీనింగ్ మెథడ్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ ఆర్ సిడిఎన్ఏ లైబ్రరీ, ద మేజర్ టాస్క్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ జీన్ ఆర్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద లైబ్రరీ. సో నేను నాకు చెప్పాను కదా మీకు, సో ఒక లైబ్రరీ నుంచి ఒక బుక్ ని ఒక మనం తీసుకోవాలన్నట్లయితే, ఒక బుక్ ని ఐడెంటిఫై చేయాలంటే సో ప్రాపర్ అక్కడ అరేంజ్మెంట్స్ ఉండాలి అనమాట. సో ప్రాపర్ అరేంజ్మెంట్స్ ప్రాపర్ సీక్వెన్సింగ్ చేసినట్లయితే బుక్స్ లో సో మనకి ఈజీగా బుక్స్ మనం ఏదైనా మనకు కావాల్సిన బుక్ ని ఆథర్ బేస్డ్ కానీ టైటిల్ బేస్డ్ కానీ బయట తీసుకోవాలి. అలాగే ఇక్కడ సీక్వెన్సింగ్ కూడా ఏ విధంగా బయట తీసుకురావాలనేది అనేది స్క్రీనింగ్ మెథడ్. So the identification of a specific clone from the DNA library is carried out by exploring either sequence of the clone or the structure and function of its expressed product. So sequence DNA sequence base gaani ledha clone yokka expression yokka product gaani base chestunna screening chestam. Ante manam oka book ni bayatiki teeyalanante em cheyalam, manaku rendu kavali, aithe author base nanna nethakali ledha title base nanna nethakali. బుక్ ని ఎత్తగలనుకుంటున్నాం, ఆధార్ బేసర్ అని ఎత్తుతాం లేదా టైటిల్ బేసర్ అని ఎత్తుతాం, ఆ విధంగా. సో స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ సీక్వెన్స్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ స్క్రీనింగ్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ లైబ్రరీ జీనోమిక్ ఆర్ సిడిఎన్ఏ. ఇట్ ఇన్వాల్వ్స్ న్యూక్లిక్ యాసిడ్ హైబ్రిడైజేషన్. స్క్రీనింగ్ బేస్డ్ ఆన్ ద జీన్ ప్రొడక్ట్ అప్లైస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ లైబ్రరీస్, దట్ ఈస్ లైబ్రరీ వేర్ ద డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఈస్ ఎక్స్ప్రెస్ టు యీల్డ్ ప్రోటీన్. సో న్యూక్లిక్ యాసిడ్ హైబ్రిడైజేషన్ అలాగే క్లోనింగ్ హైబ్రిడైజేషన్ అలాగే ఎక్స్ప్రెషన్ హైబ్రిడైజేషన్ అంటే ఎక్స్ప్రెషన్ ప్రొడక్ట్ బీటా గెలక్టోసైడేజ్, క్లీన్ ఫ్లోరోసెంట్ మెథడ్స్, ఇలాగ ఫోర్ మెథడ్స్ మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ మెథడ్స్ చెప్పిన ఫస్ట్ మెథడ్ ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ హైబ్రిడైజేషన్. సో న్యూక్లిక్ యాసిడ్ హైబ్రిడైజేషన్ ఫస్ట్ మెథడ్ చూద్దాం మనం. సో పేర్లో ఉంది న్యూక్లిక్ యాసిడ్ హైబ్రిడైజేషన్. సో హైబ్రిడేటెడ్ హైబ్రిడైజేషన్ మీన్స్ టూ డిఫరెంట్ స్టాండ్స్ కమాండ్స్ టుగెదర్ అనమాట. సో హైబ్రిడైజేషన్, సో న్యూక్లిక్ యాసిడ్ హైబ్రిడైజేషన్ ఈజ్ వైల్డ్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ ద లైబ్రరీ స్క్రీనింగ్. దిస్ మెథడ్ ఎక్స్ప్లోర్స్ ద ఎబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ న్యూక్లిక్ యాసిడ్ టు ఫామ్ హైబ్రిడ్ డూప్లెక్స్. సో కాంప్లిమెంటరీ సీక్వెన్స్ అంటే మనకి ఏదైతే ఒక ఇంట్రెస్టెడ్ జీన్ ఉన్నదో ఆ ఇంట్రెస్టెడ్ జీన్ కి సంబంధించినటువంటి ఒక ప్రోబ్ ని మనం తయారు చేసుకుంటాం, జీన్ ప్రోబ్ అని అంటాం. సో జీన్ ప్రోబ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింగిల్ స్టాండ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ విచ్ ఈస్ కాంప్లిమెంటరీ టు ద యువర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏదైతే నీకు జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదో, ఏదైతే మీరు కన్స్ట్రక్ట్ చేశారో వెక్టర్ ని, ఆ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యొక్క జిఎన్ఏ ప్రూఫ్ ఆర్ ఆర్ఎన్ఏ ప్రూఫ్ ని జిఎన్ఏ సీక్వెన్స్ స్మాల్ సీక్వెన్స్ మనం తీసుకుంటాం. ఒక 15 to 20 బేస్ పేర్స్ ఉన్న సీక్వెన్స్ మనం తీసుకుంటాం అన్నమాట. ఆ సీక్వెన్స్ తీసుకుని మనం డిఎన్ఏ ప్రూఫ్ కింద దానికి ఒక రేడియో లేబులింగ్ చేస్తాం. సో రేడియో లేబులింగ్ అక్కడ ఉంటుంది.
labeled with radioactivity or fluorescence are used. So what is the DNA probe ante? So gene probe is nothing but a single strand DNA or RNA molecule which is complementary to the gene of interest labeled with the radioactivity or fluorescence are used. The origin of probe depend upon the what is known about the gene of interest. So meek edaithe gene of interest dar batti any problem antha tayar chesukovali. So generally homologous gene cloned from the other species makes a suitable probe ante same homologous genes edaithe mana gene edaithe organisms teeskuntamo dantlo unnatvanti dna niche manaku sadharanamga suitable probe mana select chestam ledha mana bioinformatics జీన్ సీక్వెన్స్ సొంతంగా మనం తయారు చేసుకుంటాం. మనకి ఏదైతే కావాలో సీన్ సీక్వెన్స్ ఇది 15 బేస్ పేర్స్ ఉంటుంది సీక్వెన్స్ స్మాల్ సీక్వెన్స్. సో ఈ డయాగ్రామ్ మీకు క్లియర్ గా అర్థమవుతుందని. సో మనం ఏం చేస్తామంటే ముందు డిఎన్ఏ ప్రోబ్ ని తయారు చేయాలని ప్రోబ్ తయారు చేసిన తర్వాత ఏదైతే మనం కాలనీస్ లో గ్రో చేస్తామో ఇట్లా కాలనీలో గ్రో చేస్తుంటాం కదా. సో ఈ కాలనీలో గ్రో చేస్తున్నటువంటి బ్యాక్టీరియా నుంచి మనం ఏం చేయాలంటే మనం ఒక్కొక్క కాలనీ నుంచి ఒక్కొక్క స్పీసీస్ బ్యాక్టీరియా తీసుకుని వాటి నుంచి డిఎన్ఏని ఐసోలేట్ చేసుకోవాలి. సో డిఎన్ఏని ఐసోలేట్ చేసుకున్న తర్వాత డిఎన్ఏని ఐసోలేట్ చేసిన తర్వాత డీనేచరేషన్ చేయాలి. సో డీనేచరేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది అక్కడ మనకి డిఎన్ఏ డీనేచరేషన్ అవ్వడం వల్ల ఫ్రాగ్మెంట్స్ అవుతుంది సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ అవుతుంది. సో ఇప్పుడు సో ఇది టార్గెట్ డిఎన్ఏ ఇది టార్గెట్ డిఎన్ఏ ఇది ప్రోబ్స్ అనుకోండి. సో ఇక్కడ ప్రోబ్ ఉన్నది ఇది టార్గెట్ డిఎన్ఏ. ఈ టార్గెట్ డిఎన్ఏ ఏం చేసాము డీనేచర్ చేస్తాము. సో డీనేచర్ చేసి ఎలక్ట్రోఫోర్సెస్ రన్ చేసిన తర్వాత డీనేచరేషన్ చేస్తాం. డీనేచరేషన్ చేసిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. సో సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫామ్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ప్రోబ్స్ తో ట్రీట్ చేస్తామంట. సో ప్రోబ్స్ తో ట్రీట్ చేసినప్పుడు మనకు ప్రోబ్ దగ్గర ఎక్కడైతే రేడియో లేబుల్ ఐసోటోప్ ఉందో ఆ రేడియో లేబుల్ ఐసోటోప్ ఈ ప్రోబ్ మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉన్నదో దెన్ ద ప్రోబ్ విల్ ఇంటరాక్ట్ విత్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద ప్రోబ్ విల్ ఇంటరాక్ట్ విత్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పుడు ఏమవుతుంది అది ఒక ఎక్స్రే ఫిల్మ్ దగ్గర కానీ ఎక్స్రే ఫిల్మ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎక్స్రే ఫిల్మ్ అంటే నైట్రో సెల్యులోజ్ పేపర్ నైట్రో సెల్యులోజ్ పేపర్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాన్ని యూవీ లైట్ అండర్లో చూసినట్లయితే మనకి ఇలాగ మనకి రేడియో లేబుల్ వేసేటప్పుడు లేదా ఫ్లోరోసెంట్ కాబట్టి ఇట్లాగ మనకి బ్యాండ్స్ కనపడతాయి. రిమైనింగ్ ఏం బ్యాండ్స్ కనపడు. సో ఎక్కడైతే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ఎక్కడైతే ప్రోబ్ అయితే ఇంట్రాక్ట్ అయిందో ఆ ప్రోబ్ యొక్క బ్యాండ్స్ కనపడతాయి అనమాట. ఈ విధంగా బ్యాండ్స్ కనపడతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏ కాలనీలో బ్యాండ్స్ కనపడినాయి ఫ్రమ్ ద కాలనీ 1 కాలనీ 2 కాలనీ 3 కాలనీ 4 అంటే ఈ కాలనీ 1 లో ఉంది కాలనీ 2 లో ఉంది కాలనీ 3 లో ఉంది కాలనీ 4 లో ఉంది. కానీ ఇక్కడ 4 కాలనీస్ లోనే ఉన్నాయన్నమాట. ఏది మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ 4 కాలనీస్ నుంచి కల్చర్ ని తీసుకుని మనం జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ 4 కాలనీస్ లోనే ఉంది కాబట్టి దెన్ యూ టేక్ ద ఎనీ కాలనీ ఫ్రమ్ ద కల్చర్ అనమాట. సో అలాగా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఏ కాలనీలో ఉంది అసలు ఆ కాలనీలో పెరుగుతున్నటువంటి బ్యాక్టీరియాకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ అయిందా లేదా అది సక్సెస్ అయిందా లేదా ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఈ న్యూక్లిక్ యాసిడ్ కాలనీ హైబ్రిడేషన్ మనకు తెలుసు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ కాలనీ హైబ్రిడైజేషన్ మెథడ్. సో డెవలప్డ్ బై ద గ్రాన్స్టెన్ అండ్ హెగ్నెస్ ఇన్ 1975. సో ఇక్కడ ఏం జరుగుతుంది సేమ్ మెథడ్ అయితే ఇక్కడ కాలనీని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా డిఎన్ఏని కాకుండా కాలనీని మనం ఇక్కడ డూప్లికేట్ చేస్తామంట. ఒక జిరాక్స్ కాపీని తీసుకొస్తాం. సో ఎట్లా తీసుకొస్తాం అనేది మీకు డయాగ్రమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందు థియరిటికల్ గా చూడండి. సో డెవలప్ అయితే సో అండ్ సో కన్స్టెన్ అండ్ అగ్నెస్ ఇన్ 1975. సో దెన్ ఇన్ దిస్ మెథడ్ టు డిటెక్ట్ పర్టికులర్ డిఎన్ఏ సీక్వెన్స్ విత్ ఇన్ డిఎన్ఏ లైబ్రరీ ఆర్ సిడిఎన్ఏ కలెక్షన్ ఆఫ్ డిఎన్ఏ క్లోన్స్ నైట్రో సెల్యులోజ్ పేపర్ సారీ ఈజ్ ప్రెస్డ్ ఆన్ ద అగార్ ప్లేట్ కంటైనింగ్ మెనీ ఇండివిజువల్ బ్యాక్టీరియా కాలనీస్ ఫ్రమ్ ద లైబ్రరీ. సో ఏం చేస్తారు చూడండి ఇక్కడ ఇది ఒక మాస్టర్ ప్లేట్ అంటే పెట్టి డిష్ అనమాట. ఈ ప్లేట్ లో నెంబర్ ఆఫ్ కాలనీస్ గ్రో అవుతున్నాయి చూడండి. కాలనీ 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కాలనీస్ వరకు మనకి ఈ ఇక్కడ గ్రో అవుతున్నాయి. సో ఈ గ్రో అవుతున్న కాలనీస్ మనకి ఏం చేస్తాం నైట్రో సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ ని మన ఈ కాలనీ పైన ఇలా ప్రెస్ చేస్తామంట. సో అలా ప్రెస్ చేసినప్పుడు ఈ కాలనీస్ ఏవైతున్నాయో ఈ కాలనీస్ అన్ని కూడా ఈ నైట్రో సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ మీదకి అడ్జార్బ్ అవుతాయి అనమాట.
అలాగా నైట్రస్ వెళ్ళడానికి అబ్జర్బ్ అవుతాయి. సో అలాగే అబ్జర్బ్ అయినప్పుడు సో దిస్ ప్లేట్ ఈజ్ రిప్లికా ఆఫ్ సారీ దిస్ నైట్రోసెల్యులోజ్ పేపర్ ఫిల్టర్ పేపర్ ఈజ్ ద రిప్లికా ఆఫ్ దిస్ మాస్టర్ ప్లేట్. ఈ మాస్టర్ ప్లేట్ లో ఏవైతే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ చక్కటిగా రిప్లికేట్ అవుతాయి. దీని ఇక్కడ ఏదైతే ఉందో దీని ఎగ్జాక్ట్ జెరాక్స్ కాపీ దిస్ నైట్రో సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ అనమాట. ఓకేనా? దెన్ ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మనం ట్రీట్ చేస్తాం. సో ద ఫిల్టర్ పేపర్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ సెపరేట్ ద డిఎన్ఏ అండ్ కన్వర్టెడ్ సింగిల్ స్టాండ్ అనమాట. సో దీంట్లో ఉన్నటువంటి ముందు దీన్ని ఏం చేస్తుంది, దీంట్లో కాలనీస్ ఉన్నాయి కదా, కాలనీస్ అన్ని బ్యాక్టీరియా, కాలనీస్ అన్ని ఏం పెరుగుతున్నాయి, బ్యాక్టీరియా పెరుగుతున్నాయి. ముందు బ్యాక్టీరియా కిల్ చేస్తాం. సో డిటర్జెంట్ ఉపయోగిస్తాం, సోడియం డోడెకల్ సల్ఫేట్ డిటర్జెంట్ ఉపయోగించి బ్యాక్టీరియా లైసిస్ చేస్తాం. లైసిస్ అయిన తర్వాత దాంట్లో ఉన్న డిఎన్ఏని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఉపయోగిస్తే ఇప్పుడు ఏమవుతుంది, డబుల్ బాండ్స్, డిఎన్ఏకి ఉన్నటువంటి డబుల్ బాండ్స్ బ్రేక్ అవుతాయి. సో ఇట్ బికమ్ టు సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్స్. దెన్ వి యాడ్ రేడియో లేబుల్ ప్రోబ్స్. ఇందాక న్యూక్లిక్ యాసిడ్ ప్రోబ్స్ ఎలాగైతే మన ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ ప్రోబ్ తయారు చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ ప్రోబ్ తయారు చేసుకుని దెన్ యాడ్ రేడియో యాక్టివ్లీ లేబుల్డ్ ప్రోబ్స్ టు నైట్రో సెల్యులోజ్ పేపర్. సో దిస్ ఇస్ డిఎన్ఏ ప్రోబ్. ఓకే, ఇలా ప్రోబ్ ని యాడ్ చేస్తాం. సో దాన్ని ప్రోబ్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడైతే ఏ కాలనీలో అయితే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నదో దట్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్యాక్టీరియా కాలనీలతో ఉన్నటువంటి డిఎన్ఏ తోటి ఈ రేడియో లేబుల్ ప్రోబ్ ఇంట్రాక్ట్ అవుతుంది, అంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. సో ముందు డిఎన్ఏ సింగిల్ స్టాండ్ అయిపోయింది కదా, సింగిల్ స్టాండ్ అయిపోయిన దాంతో మనకి సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు. సో ఇది సింగిల్ స్టాండ్ డిఎన్ఏ. ఈ సింగిల్ స్టాండ్ డిఎన్ఏలో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఎల్లో కలర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు డిఎన్ఏ ప్రోబ్, ఇది బ్లూ కలర్ లో కనపడుతున్నది డిఎన్ఏ ప్రోబ్, వైలెట్ కలర్ లో కనపడుతుంది డిఎన్ఏ ప్రోబ్. సో ఇది రేడియో లేబుల్ ఎమిషన్ జరుగుతుంది చూడండి, రెడ్ కలర్ లో బయటకు ఎమిషన్ చూపిస్తున్నాడు. సో రేడియో లేబుల్ లో ఎమిషన్ జరుగుతుంది. సో ఇది జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది సింగిల్ స్టాండ్ డిఎన్ఏ. ఇప్పుడు ఇలాంటి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఏ కాలనీలో ఉన్నదో ఆ కాలనీ మనకి కనపడుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తాడు, రిమైనింగ్ రేడియో లేబుల్ ఏదైతే బాండ్ కానటువంటి రేడియో లేబుల్ ఈ ప్రూఫ్స్ ఏమవుతున్నాయి అనేది వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ కాలనీస్ హైలైట్ అవుతాయి. సో ఇక్కడ ఏం చేస్తాము, వాష్ ద ఫిల్టర్ విత్ రిమూవ్ ద అన్బౌండెడ్ ప్రూఫ్ అండ్ ఎక్స్పోర్ట్ ద ఫిల్టర్ కాబట్టి ఎక్స్రే ఫిల్మ్. సో ఇక్కడ ఎక్స్రే ఫిల్మ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ రెండు బ్లాక్ కలర్ లో మనకి ఇక్కడ ఐడెంటిఫై అవుతున్నాయి. సో ఇక్కడ ఐడెంటిఫై అయినప్పుడు ఇక్కడ కూడా ఐడెంటిఫై అయింది. సో ఇది కూడా ఐడెంటిఫై అయింది. సో దీనికి ఎగ్జాక్ట్ మాస్టర్ పెట్టిడిస్ కి మనకి ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ కాబట్టి దీంతో దీన్ని కంపేర్ చేస్తాం. ఏ కాలనీలో జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, సో ఇక్కడ ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఇక్కడ ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీంతో కంపేర్ చేసినప్పుడు చూడండి, ఈ కాలనీ దిస్ బ్లాక్ డాట్ బిలాంగ్స్ టు దిస్ కాలనీ, దిస్ బ్లాక్ డాట్ బిలాంగ్స్ టు దిస్ కాలనీ, అంటే ఈ రెండు కాలనీలో కంటెన్ అవర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్, రిమైనింగ్ కాలనీస్తో మనకు పని లేదు. అంటే ఈ రెండు కాలనీ నుంచి బ్యాక్టీరియా తీసుకుని మనం వేరేగా కల్చర్ చేస్తున్నాం అనమాట. సో ఆ కల్చర్ నుంచి మనకి ప్రొడక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇన్సులిన్ అనుకోండి, ఇన్సులిన్ ఏం చేస్తామంటే ఈ కాలనీలో ఇంట్రడ్యూస్ చేస్తాం. సో వెక్టర్ తీసుకున్నాం, ఆ వెక్టర్లకి ఇన్సులిన్ జీన్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ కాలనీలో కల్చర్ చేస్తాం. సో ఈ కాలనీ కల్చర్ జరుగుతాం. సో ఈ కాలనీ కల్చర్ నెంబర్ ఆఫ్ ఈ కాలనీ కాలనీస్ వచ్చేస్తాయి. ఈ కాలనీ నుంచి ఏ కాలనీలో ఏ ఇన్సులిన్ జీన్ ఉన్నది ఐడెంటిఫై చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా మెథడ్ చేసినప్పుడు ఈ రేడియో లేబుల్ ప్రోబ్ ఏదైతే ఉందో ఈ రేడియో లేబుల్ ప్రోబ్ ఇన్సులిన్ సీక్వెన్స్ లో ఇన్సులిన్ జీన్ సీక్వెన్స్ లో ఒక 15 నైట్రోజన్ బేసెస్ తో ఈ ప్రోబ్ ను తయారు చేసాం. ఇప్పుడు ఈ ప్రోబ్ ఇన్సులిన్ జీన్ యొక్క కాంప్లిమెంటరీ కాబట్టి ఇన్సులిన్ జీన్ తోటి ఇంట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఇలా డాట్స్ కనపడినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు కాలనీ నుంచి ఈ కాలనీ బ్యాక్టీరియా తీసుకుని మనం కల్చర్ చేస్తాం అంట, రిమైనింగ్ అవసరం లేదు మనకి. సో ఈ రెండు కాలనీ నుంచి బ్యాక్టీరియా తీసుకుని మనం ఫెర్మెంటైర్స్ లో వేసి కల్చర్ చేస్తున్నప్పుడు ఇన్సులిన్ జీన్ అనేటువంటిది, ఇన్సులిన్ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్ట్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఇట్ ఇస్ ఏ యూస్ఫుల్, వెరీ యూస్ఫుల్ స్క్రీనింగ్ మెథడ్ కాలనీ హైబ్రిడైజేషన్. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ డయాగ్రామ్ ఎక్స్ప్రెస్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటిది ఇది. సో ఇది నేను వేరేగా వేరే చోట ఓకేనా. నెక్స్ట్ అనదర్ మెథడ్ ఈజ్ బీటా గెలక్ట్రోసైడేజ్. ఆల్రెడీ దీన్ని మీకు ముందుగానే చెప్పాను, ల్యాగ్ జీన్ అనేటువంటి ఒక జీను. సో ల్యాగ్ జీన్ అనేటువంటి జీను మనకి ల్యాగ్ జెడ్ అనే జీను
మనకు లేకపోవడం తెలుసు, బీటెక్ ఎలక్ట్రోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి. సో ఈ ల్యాక్ జెడ్ యొక్క జీన్ ఎక్స్ప్రెషన్ బట్టి ఇక్కడ కాలనీలో మన ఇంట్రెస్టర్ జీన్ ఉన్నదా లేదా అనేటువంటిది ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. సో దీనికి ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా చెప్పినప్పుడు ఎక్స్గాల్, ఎక్స్గాల్ అంటే 5-బ్రోమో-4-క్లోరో-3-ఐడోలైల్ గెలక్టో పైరినోసైడ్ అనేటువంటి ఒక కెమికల్ ని, కలర్లెస్ కెమికల్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది, జెల్ ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ కలర్లెస్ కెమికల్ ఏమవుతుందంటే, సో దీంట్లో ఈ బేటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టేక్, సో ఈ కాలే తీసుకున్నాము, ఇది ప్లాస్మిడ్, ఈ ప్లాస్మిడ్ కి ఫారిన్ డిఎన్ఏ ఇన్సర్ట్ చేసాము. సో ఈ ప్లాస్మిడ్ కి ఫారిన్ డిఎన్ఏ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది ల్యాక్ జెడ్ జీన్. ఓకే, ఇదండి ఇక్కడ బ్లూ కలర్ లో కనపడుతుంది, ఈ బ్లూ కలర్ కనిపిస్తున్నది ల్యాక్ జెడ్ జీన్ అనమాట. ఈ ల్యాక్ జెడ్ జీన్ నుంచి బీటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకి ఈ ఫారిన్ డిఎన్ఏ దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేసాము. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ డిఎన్ఏ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది, ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది అనమాట, ఇక్కడ మెర్జ్ అయింది. ఇక్కడేమో ఇన్సర్టెడ్ విత్ ల్యాక్ జెడ్, ఇది ఇక్కడ మధ్యలో ల్యాక్ జెడ్ యొక్క మధ్యలో ఇది ఇన్సర్ట్ అయింది. సో ల్యాక్ జెడ్ యొక్క మధ్యలో ఇన్సర్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ల్యాక్ జెడ్ జీన్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ కాదు, ఎందుకంటే ఇక్కడ ల్యాక్ జెడ్ జీన్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోవటం వల్ల ఇక్కడ బీటా గెలక్టోసైడేజ్ ఎంజైము ఎక్స్ప్రెస్ కాదు, ప్రొడ్యూస్ కాదు. ఎప్పుడైతే బీటా గెలక్టోసైడేజ్ ప్రొడ్యూస్ కాదో, ఎక్స్గాల్ ఏదైతే మనం 5-బ్రోమో-4-క్లోరో-3-ఇండోలైల్ గెలక్టో పైరినోసైడ్ అని చెప్పుకున్నాము, ఇది రియాక్షన్లకు వెళ్తుంది అనమాట, కెటలైసిస్ అవ్వదు, కెటలైసిస్ అవ్వదు. కెటలైసిస్ అవ్వకపోవడం వల్ల ఎలా ఉంటుంది అది, ఆ కాలనీ ఎలా ఉంటుంది, వైట్ కలర్, సారీ ఆ కాలనీ ఎలా ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది అనమాట, ఎక్స్ప్రెస్ కాదు కాబట్టి వైట్ కలర్లో ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ ఫారిన్ డిఎన్ఏ వేరే చోట బైండ్ అయింది, ఈ ల్యాక్ జెడ్ జీన్ ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు. సో ల్యాక్ జెడ్ జీన్ డిస్టర్బెన్స్ అవ్వలేదు కాబట్టి దీని నుంచి ఏమొస్తుంది, బీటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఎంజైమ్ క్యాటలైసిస్ ద ఎక్స్గాల్ కెమికల్ దెన్ ప్రొడ్యూస్ బ్లూ కలర్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అసలు ఇక్కడ ఎక్కడ దుక్కుని ఈ ఫారిన్ డిఎన్ఏ ఇన్సర్ట్ అయింది, కానీ ఈ వెక్టర్ లో నో ఇన్సర్ట్, ఏమీ ఎక్కడ ఇన్సర్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా ల్యాక్ జెడ్ ఇన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ల్యాక్ జెడ్ జీన్ ఎక్స్ప్రెస్ అయినప్పుడు బీటా గెలక్టోసైడేజ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది, దెన్ ద వైట్ జెల్, ద వైట్ మీడియం కన్వర్ట్ ఇంటూ బ్లూ కలర్. ఓకే చూడండి ఇక్కడ, సో ఈ కాల్ ఈ పెట్టిడీస్ తీసుకోండి, ఈ పెట్టిడీస్ తీసుకున్నప్పుడు సో దీంట్లో ఎక్స్కాల్ మీడియం మనం కలిపాము. ఎక్స్కాల్ మీడియం కలిపినప్పుడు కొన్ని కాలనీస్ వైట్ కలర్లో ఉన్నాయి, కొన్ని కాలనీస్ బ్లూ కలర్లో ఉన్నాయి. సో యాక్చువల్గా వైట్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో, ఈ వైట్ కాలనీస్ అన్ని కూడా ఎక్స్కాల్ ఎటువంటి కెటలైసిస్ జరగలేదు అనమాట. ఎక్స్కాల్ కెటలైసిస్ జరగకపోతే ఈ కాలనీస్ అనేవి ఎలా ఉన్నాయి, వైట్ కలర్లో ఉన్నాయి. సో ఇన్ కేస్ ఎక్స్గాల్ ఎక్స్ప్రెషన్ జరిగినప్పుడు ఏ కలర్లోకి వస్తున్నాయి, బ్లూ కలర్లోకి వస్తున్నాయి. సో బ్లూ కలర్లో ఎక్స్గాల్ బీటా గెలక్టోసైడేజ్ ఎక్స్ప్రెస్ అయింది, ఎక్స్గాల్ ఏదైతే ఉన్నదో అది బ్లూ కలర్లోకి మారింది. సో బ్లూ కలర్లోకి ఉన్నటువంటి కాలనీస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ల్యాక్ జెడ్ జీన్ ఎక్స్ప్రెస్ అయింది. ల్యాక్ జెడ్ జీన్ ఎక్స్ప్రెస్ అయింది అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ మన ఏదైతే కాలనీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ ఉన్నదో, ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ వెక్టర్ లో సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అవ్వలేదు అనమాట. కాబట్టి ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి కాలనీస్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఏదైతే వైట్ కలర్ లో కాలనీస్ ఉన్నాయో, ఆ కాలనీస్ లో సక్సెస్ఫుల్ గా యువర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ల్యాక్ జెడ్ సీక్వెన్స్, దెన్ వి పికప్ దిస్ వైట్ కలర్ కాలనీస్ అండ్ కల్చర్ సెపరేట్లీ ఇన్ ఫెర్మెంటర్ ఫర్ ద అవర్ కోర్ ప్రొడక్ట్, ఏదైతే మన ఇంట్రెస్ట్ ప్రొడక్ట్ ఉందో, దెన్ ఫర్ దట్ పర్పస్ ఈ కల్చర్ దిస్ వైట్ కలర్ కాలనీస్ ఇన్ ఫెర్మెంటర్. గాట్ ఇట్? సో దట్ ఈస్ బీటా గెలక్టోసైడేజ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ మెథడ్ సిమిలర్ టు దిస్ మెథడ్, సో గ్రీన్ ఫ్లోరసెంట్ ప్రోటీన్. సో గ్రీన్ ఫ్లోరసెంట్ మీకు జెల్లీ ఫిష్ తెలుసు, మీకు మన సముద్రంలో ఎక్కువ ఉంటుంది జెల్లీ ఫిష్. సో జెల్లీ ఫిష్ అక్వేరియా విక్టోరియా అంటాం దీన్ని,
ఆ జెల్లీ ఫిష్ లో ఒక ప్రోటీన్ ఉంటుంది, ఫ్లోరోసెంట్ ప్రోటీన్, జిఎఫ్పి అంటాం. సో ఇది బయోలుమినెసెంట్ ప్రోటీన్ అనమాట. అంటే మనకి ఒక వైలెట్ ఆల్ట్రా వైలెట్ రేస్ ని మనకి ఆ జెల్లీ ఫిష్ మీద ఫోకస్ చేస్తే గ్రీన్ ఎమిషన్ వస్తుంది అనమాట. మనం వైలెట్ రేస్ ని పంపిస్తే అది బయటకు మనకి ఏ విధంగా కనపడుతుంది అంటే గ్రీనిష్ గా కనపడుతుంది, గ్రీనిష్ ఎమిషన్ కనపడుతుంది. సో ఆ దానికి దానివల్ల ఏంటంటే గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ వల్ల అనమాట, ఆ గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ వల్ల ఆ ఎమిషన్ బయట కనపడుతుంది. అందుకే ఏం చేస్తామంటే ఈ జిఎఫ్ఈ ప్రోటీన్ ఏదైతే ఉన్నదో, సో చూడండి ఇక్కడ దిస్ ఇస్ జిఎఫ్ఈ ప్రోటీన్, గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనమాట. ఈ గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ 238 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో దీనికి మనం వైలెట్ కలర్ ఇచ్చినట్లయితే ఇట్ ఎగ్జిబిట్ ద గ్రీన్ కలర్, ఎగ్జిబిట్ ద గ్రీన్ కలర్ అనమాట. సో ఈ ఏం చేస్తామంటే ఈ ల్యాక్ జెడ్ జీన్ ఉంది కదా, సో ల్యాక్ జెడ్ జీన్ ప్లేస్ లో ల్యాక్ జెన్ తో కంపారిటివ్ గా చేస్తే ఇది కొంచెం తక్కువ కిలో బేస్ పేర్స్ ఉంటుంది అనమాట. సో ల్యాక్ జెడ్ జీన్ ఏమో 3.5 కిలో బేస్ పేర్స్ అయితే జిఎఫ్ఈ జీన్ ఓన్లీ 1.5 కిలో బేస్ పేర్స్. సో కాబట్టి ఏం చేస్తామంటే ఈ ల్యాక్ జెడ్ ప్లేస్ లో ఈ జిఎఫ్పి గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ సంబంధించినటువంటి ఆ జీన్ ని వెక్టార్లు ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత క్లోనింగ్ చేస్తాం. ఇప్పుడు ఆ విధంగా క్లోనింగ్ చేసినప్పుడు ఈ మన ఇంట్రెస్టెడ్ జీన్ ఏదైతే ఉన్నదో, ఇంట్రెస్టెడ్ జీన్ ఈ జిఎఫ్ఈ ప్రోటీన్ జిఎఫ్ఈ సీక్వెన్స్ మధ్యలో ఇన్సర్ట్ అవుతుంది. మేము ఇక్కడ ఏదైతే చెప్పుకున్నామో ఆ విధంగా. సో ఇది ల్యాక్ జెడ్ కాదండి, జిఎఫ్ఈ. సో గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ అనమాట. సో గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ యొక్క సీక్వెన్స్ ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఆఫ్ జీన్ ఇన్సర్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ కాదు. గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ కాకపోతే మనం ఈ కాలనీ మీదకి వైలెట్ కలర్ ఆల్ట్రా వైలెట్ రేస్ మనం పంపించినప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఎగ్జిబిట్ అవుతుందా? గ్రీన్ కలర్ ఎగ్జిబిట్ కాదు. ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ప్రోటీన్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ కాలేదు. ఎక్స్ప్రెస్ ఎందుకు కాలేదు అన్నట్లయితే మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరెక్ట్ గా ఈ జిఎఫ్పి సీక్వెన్స్ దగ్గర ఇన్సర్ట్ అయింది అనమాట. సో ఇన్సర్ట్ అవ్వటం వల్ల అది గ్రీన్ కలర్ లెక్క కనిపించట్లేదు. సో ఇక్కడ కాలనీని గ్రో చేస్తున్నప్పుడు, ఇక్కడ కాలనీని గ్రో చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఈ గ్రీన్ కలర్ కనపడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లూ అనుకోండి ఇక్కడ. సో మనం ఈ కాలనీని ఇలా గ్రో చేస్తున్నప్పుడు ఎక్కడైతే ఈ జిఎఫ్పి గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో, గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ ఎక్స్ప్రెస్ అవుతుందో అక్కడ మనకి జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు అని అర్థం అనమాట. ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ అవుతుందంటే గ్రీన్ ఫ్లోరోసెంట్ ప్రోటీన్ సెన్సిస్ అయింది. సెన్సిస్ అయింది ఏంటంటే మనకు కరెక్ట్గా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే అది కరెక్ట్గా ఇన్సర్షన్ జరగలేదు, సక్సెస్ఫుల్గా ఇన్సర్షన్ జరగలేదు. సో ఎక్కడైతే మనం ఆల్ట్రా వైలెట్ రేస్ పంపించినప్పుడు గ్రీన్ కలర్ కాకుండా ఓన్లీ వైలెట్ కలర్లోనే మన కాలనీస్ కనపడుతుంటే ఆ వైలెట్ కలర్లో కనపడుతున్న కాలనీస్ మనం తీసుకుంటాము, ఆ తర్వాత వాటిని మనం సెపరేట్గా కల్చర్ చేస్తాం మనం. సో సో ఆ విధంగా జిఎఫ్ఈ అనేటువంటిది ఇక్కడ ఉపయోగపడుతున్నాం గ్రీన్ ఫ్లోరోసెంట్. సో కమింగ్ టు ద లాస్ట్ ఇష్యూ, అప్లికేషన్స్ ఆఫ్ జీన్ స్క్రీనింగ్. సో రిపోర్టర్ జీన్స్, రిపోర్టర్ జీన్స్ అంటే ఇవి ఇవే మనం రిపోర్టర్ జీన్స్ అనమాట. సో రిపోర్టర్ జీన్స్ ఆర్ యూజ్డ్ టు త్రూ అవుట్ ద మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ ఫ్రమ్ ద ఏరియాస్ ఆఫ్ సచ్ అస్ జీన్ క్లోనింగ్, జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫంక్షనల్ స్టడీస్ టు యూజ్ హై త్రూపుట్ డ్రగ్ స్క్రీన్స్ అండ్ డెవలప్డ్ ద బయోసెన్సర్స్. బయోసెన్సర్ డెవలప్మెంట్కి, డ్రగ్ డెవలప్మెంట్స్కి, జీన్ ఎక్స్ప్రెషన్ మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ ఈ స్టడీస్కి అన్నిటికి మనం ఈ స్క్రీనింగ్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది అనమాట రిపోర్టర్ జీన్స్ సంబంధించి. సో ఆల్సో యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఆఫ్ టార్గెట్ జీన్ డైరెక్ట్లీ అటాచింగ్ ద జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ క్రియేట్ ద జీన్ ఫ్యూజన్. ఇన్ దిస్ కేస్ టూ జీన్స్ ఆర్ అండర్ ద సేమ్ ప్రమోటర్ అండ్ ట్రాన్స్క్రిప్ట్ ఇంటూ ద సింగిల్ మెసెంజర్ ఎంఆర్ఎన్ఏ. సో సింగిల్ మెసెంజర్ ఎంఆర్ఎన్ఏ సింథసిస్ కోసం అంటే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం నెంబర్ ఆఫ్ అంటే పాలిసిస్టానిక్ ఎంఆర్ఎన్ఏ అంటే అలా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఈ టెక్నాలజీని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో అర్థం చేసుకున్నారనుకున్నాను. అసైన్మెంట్స్ కూడా మీకు ఈ టాపిక్ నుండి అసైన్మెంట్ ఇస్తాను, అలాగే ఒక 4 to 5 షార్ట్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.